అన్న మీ పేరు? హలో సార్, నా పేరు శ్రీకాంత్ సార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను నాకు ఏంటంటే నేను ఈ ఫీల్డ్లో ఉండి దగ్గర దగ్గర 12 ఇయర్స్ అవుతుంది. నాకు రాజు ఏంటంటే మనకు కొద్దిగా నార్మల్గా ఏ ఫోన్ ఉన్నా ఏదైనా చేసుకుని వెళ్ళిపోతుండే, కానీ ఏదైనా ఆ ఫోన్ గురించి ఫుల్ ఫ్లెజ్గా తెలుసుకోవడానికి, ఐసీలు వేసుకోవడానికి నాకు ఇంతవరకు రాదు. ఇన్ని చాలాసార్లు ట్రై చేసిన నేను, ఎక్కడి నుంచి ఎక్కడ దొరుకుతుందేమో చేసి చూపించుకుందాం, సరే ఏమైనా నేర్పిస్తారేమో అని అనుకున్నాం, కానీ ఎవరైనా సరే సాహసం చేస్తారు మొత్తం చెప్పారు అనేది క్లారిటీ తెలుసు. మొత్తం చాలాసార్లు ఎత్తికాను, దీని గురించి ఒక 3 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను ఇక్కడ దొరుకుతుంది అని. యూట్యూబ్లో దానిలో దీనిలో చూస్తూ ఉంటే ఒక్కొక్క రివ్యూస్ దాన్ని బట్టి అవన్నీ కనీసం ఒక 5-6 మెంబర్ దగ్గరనే కాంటాక్ట్ తీసుకొని మాట్లాడినా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారనమాట. అయితే కొంతమంది ఏంటంటే మీరు ఏమన్నారండి, మేము ఏదైనా చేసిస్తాము, అట్లేముండదు. కాకపోతే మీకు ఏంటంటే చేస్తే 100 వరకే ఉంటుంది, 3 కలిపి చేయాలంటే అది ఎవరి వల్ల కాదు, మీరు నేర్చుకోలేదు, అవన్నీ ఒట్టి మాటలు అవన్నీ చాలా చెప్పారు. ఇది కాకుండా నేను చూసి మన MBT కూడా చూశాను సార్, మన సెర్చ్లో పోతే MBT కూడా వచ్చింది. దానిలో సెర్చ్ చూస్తే మీకు ఆండ్రాయిడ్ ప్లస్ ఐఫోన్ ఫుల్ ఫ్లెజ్గా సాఫ్ట్వేర్ ఈ చిప్ లెవెల్ వరకు చేపిస్తామని అన్నారు. దాని కూడా నేను కూడా ఫస్ట్ అయితే నేను నమ్మలేదు యాక్చువల్లీ. అయితే చూద్దాము ఎలా ఉంటుందని చెప్పాక ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎవరు అందరూ సేమ్ నాలాగానే, మేము మొబైల్ ఫీల్డ్లో ఉన్నాం, ఆల్రెడీ చేస్తున్నాం, మాకు ఐసీ లేదు, ఇక్కడ ఇంతవరకు అయితే మాకు తెలియదు, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్గా నేర్చుకున్నాం చేస్తున్నాం అన్నసరికి. అది కాకుండా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏమన్నా నేర్చుకోండి ఓకేనా, మీకు ఒకవేళ రాకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాం. ఈ మాట అయితే ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ మాట ఎవరైతే చెప్పరు, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు చేసేది బిజినెసే, నేర్పించేదైనా ఏదైనా బిజినెస్సే ఉంటుంది. నేను అక్కడంతా ఉండి అన్ని ఇన్స్టిట్యూట్లు నేను రావడం హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చిన, అక్కడనే చాలా ఉన్నాయి, కానీ ఎందుకంటే అక్కడ ఎవరిది నమ్మకం లేదు, ఆల్రెడీ అమీర్పేట్ సైడ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎవరిది లేక, ఇక్కడ చూసి 20 డేస్లో కోర్స్ వస్తారా అని అంటే ఒకటే మాటతో ఎందుకు వచ్చిందంటే మీకు ఏం వరకు 100% అవుతుంది, రాదు అంటే మీ డబ్బులు మీరు రిటర్న్ తీసుకొని వెళ్ళిపోండి ఎనీ టైం అని చెప్పి చెప్పారు. ఆ ఒక్క కాన్ఫిడెంట్తో వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి మూమెంట్, నాకు అసలు ఇన్ని సంవత్సరాలు ఉన్నా రిజిస్టర్ అంటే ఏంది, దాని ఓల్టేజ్ ఏంది, వాల్యూస్ ఏంది, బోర్డు చిప్ అసలు ఐసీ ఎట్లా తీస్తారు, ఐసీలు కంపల్సరీ మేము తీస్తే నార్మల్గా బ్లో హీట్ కొట్టినామంటే ఖచ్చితంగా ఎగిరిపోతాయి ఐసీలు. మెయిన్ మేము నేర్చుకున్న ట్రిక్స్ ఏంటంటే మెయిన్ ఐసీ, మాకు ఇప్పుడున్న కాన్ఫిడెంట్ ఏంటంటే మాకు వర్క్ ఐసీలు ఇవ్వడం రాకపోయినా ఐసీ మాత్రం డ్యామేజ్ కాకుండా వస్తుందని మాత్రం 100% కాన్ఫిడెంట్ మాకు వచ్చింది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు మార్కెట్లో కూడా అన్ని డూప్లికేట్ అవన్నీ దొరుకుతున్నాయి, మనకు ఒక ఫుల్ బోర్డు మన మీద కాన్ఫిడెన్స్ ఏంటంటే మనది మనకు కాన్ఫిడెన్స్ కల్పిస్తుంది. MBT అనేది ఏంటంటే ఒక టెక్నీషియన్కి ఏం కావాలి, మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావాలి. నా ఫోన్ నేను చేసినాక నాది కరెక్ట్ ఉన్నాక అవుతున్నాడు లేదు, నీ ఫోనే ప్రాబ్లం ఉంది, నేను ఇచ్చిన సామాన్ కరెక్ట్ ఉందని అంటే దానికి మనం ఏంది, మనకిచ్చే వాల్యూస్ కానీ ఫోన్కి ఏదన్నా సరే మనకి రిజిస్టర్ బాగున్నాయి లేవా, ఏదైనా లైన్స్ అన్నీ బాగున్నాయి లేదు, వాడు ఇచ్చిన డిస్ప్లే బాగాలేదంటే 100% మనం చెక్ చేసుకుంటే మీది మీకు కాన్ఫిడెంట్ ఉందంటే ఆటోమేటిక్గా అవుతుంది ప్రాబ్లం అని చెప్పి అది 100% మాకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీకు ఏ వాల్యూ ఏ సెక్షన్ ఏంది, ఒక మదర్ బోర్డు చూస్తే ఇంత మొత్తం పెద్ద కనబడుతుంది కానీ దానిలో ఉండేటి 4x4, మీరు అది గుర్తుపెట్టుకోండి. లైన్స్ మెయిన్ థింగ్, మనకేంది ఏ ఛార్జింగ్ సెక్షన్ అనేది నీవన్నారండి, ఏదన్నా లైన్స్ చెక్ చేసుకోవాలి, లైన్ మనం ఐసీ తీసి ఐసీ కింద గ్రౌండ్ రెసిస్టెన్స్ చెక్ చేసుకొని అది బాగుంది అంటేనే మనం ఒకవేళ ఐసీ చేంజ్ చేసుకుంటాం. గ్రౌండ్ రెసిస్టెన్స్ ప్రాబ్లం ఉందంటే అది లైన్ క్లియర్ చేసుకొని సేమ్ ఐసీ రిపోలింగ్ చేసేసుకుంటాం అనే కాన్ఫిడెంట్, ఆ నమ్మకం అదంతా మాకు కలిగింది. ఒక బోర్డు మీద మాకైతే టెన్షన్తోనైతే ఏం లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఏం భయం ఉంటుందంటే అందరు బోర్డు మీద చెప్తారు రాసుకోండి అంటారు, ప్రాక్టీస్ ఉండదు, ఏ బోర్డు ఇచ్చినా ఏదో చిన్న 1200 బోర్డు కానీ ఏం ఇన్స్టిట్యూట్ కానీ మాకు అట్లాంటి ఇస్తారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఐఫోన్ బోర్డు ప్రొవైడ్ చేసి అది పోయిన తర్వాత కూడా వాళ్ళు ఒక మాట అనకుండా మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాం, మాకు కావాల్సింది మీ వరకు మాకు కావాలి అంతవరకు, కానీ మీరు అది పోతున్న టెన్షన్ వద్దు, మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి, ఏమన్నా మేము ఉంటాం మీకు, మీకు ఇంకా అర్థం కాలేదా ఉందసలు అడగని మేము చెప్తాం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే పోయేదా కూడా మీకు చెప్తూనే ఉంటాము, అప్పుడు కూడా మీకు అర్థం కాబట్టి మీ డబ్బులు రిటర్న్ తీసుకోండి అని అనేది ఒకటి MBT రిజిస్టర్లో తప్ప వేరే దగ్గర ఎక్కడ లేదు. అది కాకుండా ఫస్ట్ థింగ్ ఏం మనకు కావాల్సింది అంటే మనకు నేర్పించే వాళ్ళు, వాళ్ళు కరెక్ట్ ఫుల్ పే చేయాలంటే మనకు ఎక్కదు, మనకు నేర్పించే వాళ్ళు ఏమిపోతే మనకు కూడా ఒక్కది ఏం ఎక్కదు. ఇంకొకటి వేరే వేరే దాని లేదంటే మీ ఫోన్లు ఎన్ని ఫోన్లున్నా తీసుకురండి, ఇన్స్టిట్యూట్ పేర్లు ఏమొద్దు, ఉన్నారు అట్లాంటి ఇన్స్టిట్యూట్లలో ఎన్ని ఫోన్లన్నా తెచ్చుకొని మేము చేసి చూపిస్తామని అంటారు, కానీ ఒక్క MBT ఇన్స్టిట్యూట్ మాత్రమే మీ ఫోన్లు తెచ్చుకొని మీరు చేసుకొని వెళ్తారు అనే ఒక గ్యారంటీ 100% ఇస్తుంది. అది తప్ప వేరే ఏం ఉండదు, ఎవరన్నా ఏ మాటలైనా చెప్తారు. అట్లాంటప్పుడు ప్రొఫెసర్ చేసింది కాదు, స్టూడెంట్ చేసింది గ్రేట్ అని, మా MBT ఇన్స్టిట్యూట్లో మాత్రమే అది ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రూమ్ ప్రొవైడ్ చేస్తారు, మాకు ఏం లేదన్నా మాకు అసలు కనీసం మాకు మేము బయటకు వెళ్ళకుండా మీరు బయటకు ఎందుకు వెళ్తారు, మేమున్నా మీకు
వన్ టైం ఫుడ్ పెడతారు, అది కాకుండా నైట్ ఏ టైంలో మాకు ఏం అవసరం ఉన్నా కూడా మా దగ్గర నుంచి ఏం ఆశించకుండా మీరు ఇలా వచ్చినా మా మీద నమ్మకంతోనే మేము అదే నమ్మకం మేము నిలబెడతాము, మీకు నమ్మకం మాత్రం తీయము అని చెప్పి ఒకే ఒక్కటి మాకు ఎంబీటీ ఇన్స్టిట్యూట్ మాత్రమే మాకు నమ్మకం ఇచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ ఇన్స్టిట్యూట్ అనే పేరు వచ్చినప్పుడు మాత్రం 100% అన్నీ సెర్చ్ చేసుకోండి, ఎంబీటీని సెర్చ్ చేయండి, వీళ్ళది ఎలా ఉంది వాళ్ళది ఎలా ఉంది మీకే తెలుస్తుంది. ఇంకోటి మీకు రాంది అనేది ఏముండదు, 20 డేస్లోనే అంత ఎక్కింది అని అంటే ఏ లెవెల్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఏ లెవెల్లో మీకు కేర్ ఉంటుంది, ఏ లెవెల్లో సార్ మీకు తీసుకుంటారు. మేము మాకు సార్ మాకు ఇట్లా రావట్లేదు సార్ అంటే మాకు రాత్రి దాకా అయినా సరే 2-3 దాకా అయినా సరే మీకు వచ్చేదాకా సార్ వాళ్ళు కూడా కూర్చుంటారు, ఇక్కడికి వెళ్ళరు, మీకు అర్థమయ్యేలాగా చెప్తారు. ఒకరు కూడా కాదు ఇద్దరు సార్, బుజ్జి సార్ ఒకరు, మూర్తి సార్ ఒకరు, ఇద్దరు చాలా ఫుల్ ప్లేజ్ చెప్తారు. మూర్తి సార్ ఎందుకంటే ఓపిక చాలా ఉంటుంది. ఫస్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే మీరు ఏది కానీ కంగారు పడకుండా ఓపికతో చేసుకుంటే ఏ వర్క్ అన్నా అవుతుంది, ఇది మైండ్లో పెట్టుకొని చేయాలి, ఇది కంపల్సరీ చెప్పింది చెప్పింది చెప్పినప్పుడు డైలీ డైలీ అప్డేటెడ్ వ్యూస్లో వెళ్ళాలి, కానీ మళ్ళీ మనం పాతలాగా చేసుకుంటూ వెళ్ళామంటే కాదు. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా ఒకటే మీరు మైండ్లో చేసుకోండి, మీకు ఏదైతే చేస్తారో అది మీరు కాన్ఫిడెంట్తో ఉండండి. ఈరోజు చేసినా కదా అయ్యో చేసినా కదా అని కన్ఫ్యూజన్తో ఉంటే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లాగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనం దేనికి రావాలన్నా మనం చేసుకోవాలన్నా నాకైతే నాకు క్లారిటీ ఏం లేదంటే ఈవెన్ అండ్ 10 సంవత్సరాలు అయింది, అది ఎక్కువనే అయింది, నాకు ఇంతవరకు మల్టీమీటర్ తెలియదు, ఒక మల్టీమీటర్ తెలియదు, రిజిస్టర్ తెలియదు, ఎందుకు బోర్డ్ రిపేర్ చేసినామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏంది ఏమనేది మాత్రం 100% తెలుసుకున్నాను. నాకైతే ఫుల్గా నమ్మకం వచ్చింది, నేను డౌట్తో వచ్చాను, ఫుల్గా నమ్మకంతో నేను రాలేదు, డౌట్తో వచ్చి కానీ ఫుల్ ఫ్లెజ్గా పాజిటివ్ మైండ్తో వెళ్తున్నాను. సార్ ఏ విధంగా అయితే చెప్పారో నాకు ఆ విధంగా అయితే నాకు నేర్పించారు, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చారు. ఇప్పుడే కాకుండా ఏదో నేర్పించడం పంపించడం అన్నట్టు కూడా కాకుండా మీకు అర్థం కాకపోతే మళ్ళీ రండి. ఇప్పుడు తీసుకునేది మీకు 1 టైం ఫీజు తీసుకునేది కాదు సారు, ఎక్కడైనా తీసుకుని పంపించేస్తారు, మళ్ళీ రావాలంటే మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ కట్టి మీరు నేర్చుకున్నాను అంటారు. కానీ ఒక ఎంబీటీ ఇన్స్టిట్యూట్ అనేది మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ రండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇంత మంచి ఇన్స్టిట్యూట్ అయితే నాకైతే నాకు ఇంతవరకు కనిపించలేదు, ఉండదు కూడా. కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఎంబీటీ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ కండి. మీరు 100% ఒక టెక్నీషియన్ వచ్చిన వాళ్ళు మాత్రం ప్రొఫెషనల్గా వెళ్ళిపోతారు మీరు, అదైతే 100%కి గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి మేము అంటున్నాము. ఎంబీటీ అంటేనే మాకంత గౌరవము, అంత నమ్మకము. ఇంతకన్నా ఒక మనిషికి ఇంతకీ ఏముండదు, డబ్బు వస్తుంది పోతుంది కానీ నమ్మకం ఉండాలి, మనకిచ్చే సపోర్ట్ కరెక్ట్ ఉండాలి, మనం నేర్పించే గురువు ఉండాలి కరెక్ట్, దానివల్ల మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. ఇదే ఒక విషయంలో ఏ విషయంలోనైనా ఇది కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ.